Basara triple IT ni sandarshin charu Governor Tamilisai. Vidyardulato matladi, vari samasyalu telusukunnaru. Messnu parisilinchi, pillalatone kalisi tiffin chesaru. Ee campus lo itivala kalamlo, palumarlu, vidyardulu andolanaku digina nepathyamlo, vari ibbandulni, swayanga telusukunnaru Governor. Vari samasyala parishkaraniki, krushi chestanani hami icharu. Basaralo, Governor Tamilisai Paryatanapai Marinta Samacharam, Maa Pratinidhi Venu Andistaru. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ రోజు బాసర పర్యటనలో భాగంగా బాసర అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి విద్యార్థులను కలవడానికి వెళ్ళడం జరిగింది. ఇంతకుముందే ఏదైతే రాష్ట్ర గవర్నర్ తమిళిసై గారు బాసరకు రావడం జరిగింది. ఉదయం ఈరోజు అంటే రాత్రినంతా జర్నీ చేసి ఉదయం 4 గంటలకు బాసర ట్రిపుల్ ఐటీలో గెస్ట్ హౌస్లో స్టే చేసి ఆ తర్వాత ఉదయం ఎర్లీగా వచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ అమ్మవారి దర్శనానికి ఇంతకుముందే గవర్నర్ రావడం జరిగింది. తమిళిసై వచ్చేసి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేసి అనంతరము బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వద్దకు వెళ్ళారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులను కలిసి వారి సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె ఈ పర్యటన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 4 గంటల నుంచి 6 గంటల వరకు బాసర గెస్ట్ హౌస్లో స్టే చేసినటువంటి తమిళిసై గారు ఈ బాసర టెంపుల్కు రావడం జరిగింది. టెంపుల్కు వచ్చినటువంటి గవర్నర్కు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలకడం జరిగింది. ఆ తర్వాత ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనను విద్యార్థులు ఎవరైతే బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తనను హైదరాబాద్లో వచ్చి కలవడం జరిగింది. వాళ్ళు కలిసి తమ సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ సమస్యలు ఏంటో తెలుసుకునేందుకే ఇక్కడికి ట్రిపుల్ ఐటీకి రావడం జరిగిందని చెప్తున్నారు. అయితే అమ్మలాగా వచ్చాను నేను, వాళ్ళు నన్ను అమ్మలాగా ఆదరిస్తున్నారు కాబట్టి వస్తున్నాను. వారితో పాటు టిఫిన్ చేసి వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటానని చెప్పారు. అయితే ఇక్కడ బాసర ఆలయంలో కూడా పూజలు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ పర్యటనలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు షెడ్యూల్ ఉంది. 7 గంటల నుంచి 8 గంటల వరకు విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసే కార్యక్రమం ఉంది. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్ళారు. ఆ టిఫిన్ తర్వాత 8 నుంచి 10 గంటల వరకు 2 గంటల పాటు కూడా గవర్నర్ బాసర ట్రిపుల్ ఐటీలోని సమస్యలు తెలుసుకునే ఉద్దేశంలో భాగంగా విద్యార్థుల్ని కలుస్తారు. విద్యార్థులతో ఇంటరాక్షన్ ఉంటుంది. అదేవిధంగా ట్రిపుల్ ఐటీ సిబ్బందితో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. మొత్తానికి కళాశాల యాజమాన్యం కావచ్చు, సిబ్బంది కావచ్చు, వారితో మాట్లాడతారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మాట్లాడతారు. ముఖ్యంగా అయితే కొన్ని రోజుల్లో కూడా ట్రిపుల్ ఐటీలో సమస్యలు నెలకొన్నాయి. విద్యార్థులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలను ఎవరు పట్టించుకోవడం లేదు. సీఎం కేసీఆర్ ట్రిపుల్ ఐటీకి వచ్చేసి సందర్శించాలి, మా ప్రాంగణాన్ని సందర్శించి మా బాధలు తెలుసుకోవాలని చెప్పిన నేపథ్యంలో ఆ సబిత ఇంద్రారెడ్డి వచ్చేసి వారికి హామీ ఇవ్వడం జరిగింది, సమస్యలని పరిష్కరిస్తామని చెప్పేసి. అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. మెస్సులో ఫుడ్ పాయిజన్ కావచ్చు, మెస్ బాగలేని కారణంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని అయితే చూస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగానే గవర్నర్ను మొన్న విద్యార్థులు ఒక 5 రోజుల క్రితం వెళ్ళి విద్యార్థులు ఒక 10 మంది కలిసి గవర్నర్ కలవడం జరిగింది. కలిసిన తర్వాత తమకు సమస్యలు ఉన్నాయని, తమ సమస్యలు పరిష్కారం కావాలని చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఏదైతే అకాడమిక్ కావచ్చు మెస్ పరంగా కావచ్చు ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి తమ సమస్యల్ని తీర్చాలని చెప్పేసి విద్యార్థులు కోరడం జరిగింది. అందులో భాగంగానే గవర్నర్ ఈరోజు ఉదయమే వచ్చారు. విద్యార్థులతో ఇప్పుడు ముఖాముఖిలు పాల్గొంటారు. టిఫిన్ చేసిన తర్వాత ముఖాముఖిలకు పాల్గొంటారు. మెస్ గురించి కావచ్చు, మిగతా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏందో మొత్తంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో కలిసి వేణు టీవీ 5 బాసర నుంచి.